శ్రీకరం కార్యక్రమానికి స్వాగతం మహాశివరాత్రి పర్వదినం రోజున ఎటువంటి పనులు చేయకూడదు అందరికీ ఏం చేయాలని తెలిసే అవకాశం ఉంటుంది కానీ ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయం గురించి మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కులకర్ణి నరేష్ శర్మ గారు నమస్కారం నరేష్ శర్మ గారు నరేష్ గారు మహాశివరాత్రి పర్వదినం అంటే అందరికీ ఎంతో ప్రీతికరమైనది అంతటి చాలా ప్రీతికరంతో చేసే ఆ రోజున ఎందరో ఉపవాసాలు ఉంటారు పూజలు చేస్తారు చక్కగా రాత్రి జాగారాలు ఉంటారు ఎన్నో రకాలుగా కళ్యాణాలు చేస్తారు అన్నీ ఉంటాయి కానీ ఆ రోజున కొన్ని విషయాలు ఏమైనా తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి లేదంటే అసలు చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉండే అవకాశం ఉంది అది వాళ్ళు తెలిసి కాదు తెలియకుండా జరిగితే జరిగే అవకాశాలు ఉండొచ్చు ఏం చెయ్యకూడదు అని తెలిస్తే ఇంకొంచెం బాగుంటుందేమోనన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని ముందుగా మీకు వీక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపై ఉండాలని చెప్పి కోరుకుందాము కృష్ణసుతీరే వసతి ప్రసిద్ధం శ్రీపాదవల్లభయోగిమూర్తి చింతిత కల్ప వృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శివరాత్రి రోజు ముఖ్యంగా చేయకూడని పనులు ఏమిటవి మొట్టమొదటి మొట్టమొదటి పని ఎవరైతే ఏదైతే ఉందో ఎవరైతే స్నానం చేయకుండా ఉంటారో అది మహాదోషం శివరాత్రి రోజు స్నానం చేయకుండా ఉంటే అది మహాదోషం తర్వాత శివరాత్రి రోజు శివాలయ సందర్శనం చేయకుండా భోజనం చేయడం కూడా ఒక దోషమే భోజనం చేయకుండా కూడా శివాలయ సందర్శనం చేయకుండా భోజనం చేయడం అంటే సార్ మిగతా వాళ్ళ విషయం ఎలా ఉన్నా కూడా భగవంతుడంటే భక్తి ఉన్నవాడు మాత్రము కనీసం ఇది ఆచరించాలి దేవుని నమ్మేవాడు నమ్మని వాడి సంగతి సరే సరే నమ్మేవాడు మాత్రము ఖచ్చితంగా శివాలయ సందర్శనం లేదు శివాలయ సందర్శనం చేయలేము అనుకునేవాళ్ళు కనీసం ఇంట్లో ఒక చిన్న శివలింగానికి కొద్దిగా నీళ్లు వేసి కాస్త బిల్వ పత్రి అర్పించాలి అర్పించి అప్పుడు భోజనం చేయాలి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు ఇంకా అది వేరే విషయం ఉపవాసం ఉండని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అట్లా అని ఎప్పటి నుంచో ఉపవాసం చేసేవాళ్ళు అమ్మయ్య భోజనం చేసే చేసేచ్చు అని చెప్పారు అని చెప్పి ఎప్పుడు అనుకోకండి ఇది కేవలం ఎవరైతే శివరాత్రి ఉపవాసం ఉండటం లేదో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను ఉపవాసం ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం లాగానే తప్పకుండా ఉపవాసం చేయండి ఇక రెండవది ఆ రోజు బ్రహ్మచర్యం ఖచ్చితంగా ఆచరించాలి ఇది మూడవ అంశమేమో మూడవ మూడవది బ్రహ్మచర్యం ఖచ్చితంగా ఆచరించాలి బ్రహ్మచర్యం ఆచరించకుండా ఆ రోజు మిగతా పనుల్లో పాల్గొకూడదు ఇంకొకటి ఆ శివరాత్రి రోజు ఎవ్వరూ కూడా ప్రదోష సమయంలో నిద్రకూడదు ప్రదోష సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించకూడదు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎలాగూ ఆ రోజంతా ఆ రోజంతా ఉంటారు వాళ్ళు జాగరణం కూడా చేస్తారు రాత్రంతా ఇంకా ఆ దైవనామస్మరణలో ఉంటారు వాళ్ళకు దాని గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు కానీ ఎవరు కొంతమంది తెలియక ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నాం ఇవి అంటే చేసేవి అందరూ చెప్తారు శివరాత్రి రోజు ఏమేమి చేసుకోవాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఏమేమి చేయకూడదు అని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను కొంచెం ఒక చిన్న అవగాహన కోసం ఇది అది ఆ ఇంకొకటి ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా దురల ఉంటే మద్యపానం కావచ్చు మాంసాహారం తినడం కావచ్చు మాంసాహారం తినడము మద్యపానం స్వీకరించడము చేయడము ఇలాంటివి చేయడం ఇవన్నీ కూడా ఆ రోజు వదిలేసేయాలి ఒకరోజు ఆ పరమేశ్వరుడి సేవలో ఉండాలి మనం ఇలాంటివి చేయడం చాలా తప్పు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉభయ సంధ్యలలో స్నానం శివరాత్రి రోజు ప్రాత సంధ్య అయితే శివరాత్రి మనం రాత్రి అంటాం రాత్రి పూజ ఇంకా విశేషం అన్నమాట అందుకే సాయంకాల సమయంలో లింగార్చన చేస్తారు మహాలింగార్చన చేసేవాళ్ళు అభిషేకాన్ని కూడా లింగోద్భవ కాలం దాకా ఉండి ఆ లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తాం మనం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆ రోజు ఉతికినటువంటి వస్త్రాలను శుభ్రమైనటువంటి వస్త్రాలని మాత్రమే ధరించాలి ఆ రోజున క్షవరం చేసుకోవడం గోర్లు తీయడం ఇలాంటివి ఎట్టి పరిశులో చేయకండి కటింగ్ చేసుకోవడము గోర్లు తీయడము బూదులు దులపడము ఇలాంటి కొన్ని ఉంటాయి కదా ఆ పనులన్నీ చేయకూడదు చక్కగా ఆ రోజు మొత్తం పరమేశ్వరుడి ధ్యానంలో ఉంటే అది వాళ్ళకి మంచి చేస్తుంది ఇక శివరాత్రి రోజు ఎవరైనా సరే క్షేత్ర దర్శనం చేసుకుంటారు కదా క్షేత్ర దర్శనం చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది శ్రీశైలం వెళ్ళే అలవాటు ఉంటుంది కాళహస్తి వెళ్ళే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఆ రోజున ఉభయ సందిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే ఇంకాస్త విశేషంగా వాళ్ళకి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అంటే ఏం చేసినా అది పద్ధతిగానే చేయాలి అంటారు అవును ఒకరోజు మన జీవితంలో సాంప్రదాయం కోసం వదిలేయాలి అదే వారి ఆరోగ్యం కావచ్చు లేదంటే వాళ్ళకున్న చెడుకు సంబంధించిన పోయి మంచి జరిగే అవకాశాల గురించే కదండి మీరు చెప్పేదైనా ఏదైనా వాళ్ళ మంచి కోసమే చెప్తున్నాము పైగా ఇవన్నీ కూడా చూడండి దీంట్లో మనం ఆచరించేవి ఆ రోజు ఉపవాసం చేస్తే ఒక నెలలో ఒకరోజు ఉపవాసం చేయడం వల్ల లంకనం పరమౌషధం అంటారు మన వాళ్ళు అవునండి ఎవరైతే ఉపవాసం చేయాలి అందుకే మనకి ఏకాదశి ఉపవాసాలు పెట్టారు అసలు మన పెద్దవాళ్ళు మనకి ఏది పెట్టినా కూడా దాని వెనక ఇటు మన ఆరోగ్యము అటు పుణ్యం ఆ పుణ్యము అని ఎందుకు చెప్పారు అంటే ఇంకా కొంచెం శ్రద్ధగా పాటిస్తారని అంటే ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఇన్ని అంశాలు అంటే ఒకటి కాదు దాదాపు ఐదు ఆరు అంశాలని ఉన్నాయి అవన్నీ కూడా ఆచరించదగ్గవి కానీ కష్టతరమైనవి అయితే ఏమి అందులో ఏది కష్టం లేదు బ్రహ్మచర్యం ఆచరించడం పెద్ద కష్టం కాదు ఉపవాసం చే చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు ఒకరోజు ఉపవాసానికి పెద్దగా ఏమి ఉండదు తర్వాత గోర్లు తీసుకోకపోవడము క్షవరం చేసుకోకపోవడం పెద్ద విషయం కాదు ఉభయ సంధ్యలో స్నానం పెద్ద విషయం కాదు అన్నీ మనం ఆచరించగినవే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఒక్కొక్క పర్వదినానికి మన మన దాంట్లో గొప్ప విశేషం ఉందండి అందులో ముఖ్యంగా శివరాత్రి పర్వదినానికి గొప్ప విశేషం పూర్వము ఒక కుక్క కుక్క ఆ రోజు శివరాత్రి ఎవరు అన్నం వండుకోరు కదండి మామూలుగా ఉపవాసం ఉంటారు కదా ఆ కుక్క పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక దేవాలయానికి వెళ్ళిందంట దేవాలయానికి వెళ్ళగానే దేవాలయంలో కుక్క వచ్చింది కుక్క వచ్చింది అని చెప్పి కొట్టినట్టు కొట్టేసరికి అది శివాలయంలో పని చనిపోయింది సాయంత్రం ఆ శివాలయంలో ఆ రోజు పొద్దటి నుంచి ఉపవాసం ఉండి శివాలయంలో ప్రాణం వదిలింది కాబట్టి దానికి మోక్షం ఇచ్చిండు పరమేశ్వరుడు ఒక జీవికి మోక్షం కలిగింది ఆ రోజు అంటే తెలియక అంటే ఏ జ్ఞానం లేకుండా కుక్క ఆ విధంగా చేస్తే అంత పుణ్యం వస్తే అన్ని రకాల జ్ఞానమున్న మనుషులము మనం చేస్తే మనకింత పుణ్యం వస్తుంది కాబట్టి ఇలాంటివి తెలుసుకొని చేయడం వలన కొన్ని చేయకూడనివి ఉపవా ఉపవాసం చేయడం మంచిది ఉపవాసం చేయడానికి కుదరలేదు అనుకోండి కనీసం శివాలయ సందర్శనం తరువాత భోజనాలు చేయండి ఉపవాసం చేయడానికి కుదరలేదు ముందు నుంచి మాకు ఉపవాసం ఆచారం లేదు శివాలయ సందర్శనం చేయండి ఆ సందర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయండి ఆ రోజు విశేషించి విభూతి ధరించండి తప్పకుండా కూడా విభూతి ధరించండి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారకమివబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాటన్ని మహామృత్యుంజయ మంత్రంతో ఎవరైతే విభూతి ధరిస్తారో వారికి అపమృత్యు దోషం ఈ సంవత్సరంలో ఉండే దోషం తొలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా శివరాత్రి జరుపుకోండి చాలా చక్కగా తెలియజేస్తారండి విషయం ఏదైనా కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకోవడం మన ఆరోగ్యం కోసం మన సౌఖ్యం కోసం మన సంతోషంగా ఉండటం కోసం ఆ భగవంతుని సంవత్సరంలో ఒక్కసారైనా కూడా ఆ మనస్ఫూర్తిగా శుచి శుభ్రతలతోటి సాంప్రదాయబద్ధంగా ఆ పూజలు అనేవి చేసుకోవాలి అదేవిధంగా ఆ నియమాలు నిష్టలు కావచ్చు ఏ విధంగా ఆ దేవుణ్ణి ఆరాధించాలి ఏ విధంగా ఆరాధించకూడదు అంటే మీరు చెప్పిన విషయాలన్నీ విరుద్ధమైనవి కాబట్టి ఆ వాటికి దూరంగా ఉండి మంచిగా ఆచరించాలని చెప్పి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు చూసారు కదండి మహాశివరాత్రి పర్వదినం రోజున ఎటువంటి పనులు చేయకూడదు అనేవి మనందరికీ కూడా నరేష్ శర్మ గారు తెలియజేశారు కదా మరొక చక్కని అంశంతో మళ్ళీ శ్రీకరం కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం లోకా